ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. సో నేను గౌరవ న్యాయమూర్తులకు చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎన్ కన్వెన్షన్ని సర్వే చేసి చెరువులు ఏమైనా ఎంకరేజ్మెంట్ ఉంటే కొట్టేయమని చెప్పింది. గౌరవ న్యాయమూర్తులకు నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, లంచ్ మోషన్లు ఆగమాగం వినకండి, పిటిషన్స్ దయచేసి. గతంలో హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది? సుప్రీంకోర్టు చెరువులు కుంటల విషయం లోపల ఏం జడ్జిమెంట్ ఇచ్చింది ఒకసారి చూడండి. మీరే సర్వే చేయమంటారు, మీరే కూలగొట్టమంటారు, 2010లో మీరే ఆర్డర్ ఇస్తారు, 2024లో మళ్ళీ మీరు స్టే ఎందుకు ఇస్తారు? వాట్ ఈస్ దిస్? ఎందుకు జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు? ఏమైతుంది ఒక బంగ్లా కూలిపోతే? నాలలో పిల్లలు వాడి కొట్టుకపోయిన రోజు, నాలో కబ్జా అయిన రోజు మున్సిపల్ మంత్రిని రిమాండ్ చేయమని అడగలేని హైకోర్టు ఇలా ఎన్ కన్వెన్షన్ మీద స్టే ఎట్లు ఇస్తుందండి? ఎస్, యాజ్ అన్ అడ్వకేట్గా బరాబర్ అడుగుతాను నేను, ఐ హ్యావ్ ఏ రైట్. ఏం తొందర వచ్చింది ఎన్ కన్వెన్షన్ కూలిపోతే? ఒక ఫంక్షన్ కోటి రూపాయలు తీసుకుంది ఎన్ కన్వెన్షన్. 10 ఏళ్ళ నుంచి ఎన్ కన్వెన్షన్ వసూలు చేసిన ప్రతి రూపాయిని ముక్కు విండి వసూలు చేయాలి, కోర్టు దానికి డైరెక్షన్స్ ఇవ్వాలి. ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఎఫ్టీఎల్ బఫర్ జోన్, దాని తర్వాత 33 ఫీట్ల దాకా ఏ కన్స్ట్రక్షన్ ఉన్నా కూలగొట్టమని చెప్పింది. అరే 3.5 ఎకరాలు మార్కింగ్ ఇచ్చింది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసిందని. ఇంకా మళ్ళీ హైకోర్టు స్టే ఇచ్చిండే ఏంటండి? స్టే అయింది నాకు తెలియదు. ఏ కోర్టు చెప్తే సర్వే చేసిర్రు? అదే హైకోర్టు చెప్పింది కదా. కొద్దిగా ఓపికగా చూడరు, దయించి చెరువులను పరిరక్షించుర్రి. పక్కన వాయనాడు కనబడ్డది, 2 ఏళ్ల కింద ఉత్తరాఖండ్ కనబడ్డది. దేశంలో ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది, చెరువులు కుంటలు కొండలు కోనలు ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. అయ్యా జడ్జిల్లారా, తొందరేం లేదు బంగ్లా నాలు కూలిపోతే కూలగొట్టనియ్యండి. దానికి చట్టబద్ధత ఉందా లేదా అని మీరు అడిగినారు కాబట్టే నేను GO 157 తీసుకొచ్చిన. హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఏ రిట్ పిటిషన్ ఫైల్డ్ ఇన్ 2007 and 2008 కేటగారికల్లీ సెడ్ ఆల్ ద లేక్స్ ఆఫ్ ద హైదరాబాద్ షుడ్ బి ప్రొటెక్టెడ్. మళ్ళీ మీరు ఎందుకు స్టే ఇస్తారు? ఇంకా రిట్ పిటిషన్ నెంబర్ చెప్పమంటే చెప్తా జడ్జిలకి? ఇదే సగం సగం మా అడ్వకేట్లు సగం సగం రిప్రజెంట్ చేసి ఆగమాగం పోయి దాంట్లో తీసుకొచ్చి ఏదో ఒక ఆర్డర్ తీసుకొస్తున్నారు. ఎస్, రిట్ పిటిషన్ నెంబర్ 9386 14728 ఆఫ్ 2007 and 2072 ఆఫ్ 2008 ఈ రెండిట్లలో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది 2007 and 2008లో చెరువుల్ని కాపాడమని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం తీర్పిస్తుంది. సుప్రీంకోర్టు చెరువులు ఎవడైనా కడితే నోటీసు లేకుండా కూలగొట్టమని చెప్పింది. ఎలాంటి నోటీసులు ఇవ్వద్దు అని చెప్పింది సుప్రీంకోర్టు. ఆల్ బఫర్ జోన్స్, ఆల్ ఎఫ్టీఎల్స్ షుడ్ బి డిమాలిష్డ్ వితౌట్ ఎనీ నోటీస్ అని సుప్రీంకోర్టు చెప్పింది. దానికంటే పెద్ద కోర్టు ఏముంటుందన్నా ఈ దేశంలో? దాంట్లో ఇంకా స్టేలు ఏముంటాయన్నా? బరాబర్ కూలగొట్టాల్సిందే, దాంట్లో నో సెకండ్ ఒపీనియన్. నేను అదే జడ్జిలో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు అనుమతిస్తే నేను వచ్చి ఆర్గ్యూ కూడా చేస్తా. 10 ఏళ్లలో మీరు డిస్మెటల్ చేసి డీమార్కెట్ చేసి కూలగొట్టమన్న తర్వాత వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయిని కట్టియ్యరు గవర్నమెంట్కి, మున్సిపాలిటీకి. ఆ డబ్బుని నాలాల వాడి కొట్టుకుపోయిన కుటుంబాలకి వాగొత్తే ఏడ వానొత్తుందో ఎటు కొట్టుకపోతున్నామో తెలియకుండా చెరువులలో వాడి చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి కంపెన్సేషన్ ఇయ్యండి. కళ్ళకు బట్ట కట్టుకోవద్దు, దయించి కళ్ళకు ఉన్నటువంటి బట్టను తీసి భాగ్యనగర వాసుల్ని కాపాడేందుకు కోర్టు కూడా సన్నద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.